నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను చాను అనమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రయిద్దామని మరొక మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం వెడమ శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः ओं गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्री गुरुमे नमः ॐ गणानां त्वा गणपतिगं भवामहे कविं उपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद

గురువుగారు అంటే అతి పెద్ద గ్రహం శుభగ్రహం అయినటువంటి గురువుగారు సంచారం ఆయన ప్రభావం గురు సంచార ప్రభావం ఎలా ఉంటుంది అనేది ముందు తెలుసుకుందాం సింహరాశి వారికి జూన్ నెలలో అసలు ఈ సింహం గురువుగారు ఏమవుతాడు సింహరాశి వాళ్ళకి ఏ స్థానాధిపతి అవుతాడు గురువుగారు ధనస్సు పైన మేనం ఈ ధనస్సు మేనరాశులు సింహరాశికి ఏమవుతాయంటే ఐదు ఎనిమిది స్థానాలు అవుతాయి ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇంకా ఏమిటి ఆయన పోర్ట్ఫోలియోలు ధన ధనకారకుడు కుటుంబకారకుడు కారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహన కారకుడు అన్నీ ఆయనే అటువంటి గురువు గారు ఐదు ఎనిమిది స్థానాధిపతి అయినటువంటి వాడు సింహరాశి వారికి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే కుంభరాశి అంటే ఏ ఏదవుతుంది సప్తమరాశి అవుతుంది ఏడో ఏడవ రాశిలో సింహరాశికి ఏడవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలు అయిపోయింది మీకు అర్థమైపోయింది మంచి రిజల్ట్స్ ఇవ్వబోతూ ఉన్నాడు జూన్ నెల అంతా కూడా బాగుంటుంది గురుగారు అనుగ్రహం మనకి బాగా ఉంది ఇంకా ఏ దాంట్లో సమస్య లేదు గురువు అనుగ్రహం బాగుంటే మిగతా గ్రహాలు కొద్దిగా ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు కాబట్టి మొట్టమొదటిలోనే తెలిసిపోయింది సింహరాశి వాళ్ళకి ఇంకోటి ఈ గురువుగారు సింహరాశిని కూడా చూస్తాడు కుంభరాశిలో ఉండే కుంభ మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం ఏడో చూపుతో చూస్తాడు చూసారా కాబట్టి వీక్షణ కూడా ఉన్నది ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రం ఎక్కువగా గురువుగారంటే శని కూడా మంచి గౌరవమే అటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు సింహరాశి వారు గురువు యొక్క సంచారం ద్వారా దీనికి తర్వాత ఐదు ఎనిమిది వాడు కదా ఐదు అంటే ఏమిటి సంతాన స్థానం కా సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతాన రీత్యా సుఖ సంతోషాలను పొందుతారు అసలు విద్యార్థులే అయితే మంచి విద్య వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్న కోర్సుల్లో మీకు ప్రవేశం లభిస్తుంది ఇది గురువుగారి యొక్క విశేషాలు మీకు చాలా అనుకూలమైన అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం సింహరాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం ఈ జూన్ నెలలో అందుకని మరొక మారు దాన్ని బాగా స్ట్రెచ్ చేసి చెప్పాను తర్వాత స్థానాధిపతి కూడా గురువుగారే అంటే అష్టమాధిపతి సువర్ణమూర్తిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే అష్టమం అంటే ఏంటి ఆరోగ్యస్థానం ఆరోగ్య స్థానాధిపతి సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అని శని శని సంచారం ఏ విధంగా ఉంది శని ఎవరు మీ యొక్క సింహరాశి వారికి ఆరు ఏడు వాడు షష్ట సప్తమాధిపతి షష్ట సప్తమాధిపతి అయినటువంటి యొక్క శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా అంటే ఏమిటి ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింటి సంచారం చేసేటువంటి యొక్క శని ఏ మూర్తివంతం సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందా గురువుగారు సువర్ణమూర్తి ఈయన శని కూడా సువర్ణమూర్తి ఇంకేం కాదు సింహరాశి వాళ్ళకి చాలా బాగా ఆరింటి సంచారం చేస్తున్నాడు శుభయోగాన్ని ఇస్తాడు ఆరోగ్యం బాగా ఉంటుంది శని సంచారం చాలా బాగా ఉంది అత్యంత అనుకూలంగా ఉన్నది కాబట్టి పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు ఆరోగ్యాన్ని పొందుతారు అన్ని విషయాల్లో కూడా శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ అంటే పదింటి సంచారం చేస్తున్నాడు రాజస్థానంలో అయితే లోహమూర్తిగా ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా ఉంటే కొంతవరకు మనం అంత ఏదో సామాన్యమైనటువంటి విషయాలు తప్పితే మనకి ఏం పెద్దగా అనుకూలించదండి అని చెప్పాలి అయితే ఇక్కడ ఏంటంటే లోహమూర్తిగా ఉన్నాడు పదింటి సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క సంచారం అంటే పదో స్థానం మంచిది కాబట్టి మరీ మరీ అత్యంతమైనటువంటి యొక్క బాధాకరం కాదు కానీ పర్వాలేనటువంటి యొక్క స్థితిలో రాహు యొక్క సంచారం జరుగుతోంది ఈ యొక్క సింహరాశి వారికి కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కూడా సామాన్యమైనటువంటి యొక్క సంచారం ఫలితాలే మనకి కనపడుతూ ఉంటాయి సింహరాశి వారికి కేతు అంటే రాహుకేతులు సామాన్య ఫలితాలే అంటే ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా సామాన్య ఫలితాలుగానే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవాలి ఇంకా రవి సంచారం ఎలా ఉంది రవి అంటే మీ రాశి యొక్క అధిపతి సింహరాశికి అధిపతి రవి ఆ రవి ఎక్కడ సంచారం చేస్తున్నాడు పద్నాలుగు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో పదింటు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అది అది కూడా ఒక రకంగా సామాన్యమైనటువంటి సంచారం ఎందుకంటే అక్కడ స్థితిలో రాహు ఉన్నాడు రాహుతోటి రవి సంచారం చేస్తూ ఉన్నాడు అది పైగా శుక్రుడు యొక్క ఇల్లు రవిశుక్రుడికి కూడా అంత మిత్రత్వం లేదు కనుక సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలని చెప్పాలి రవి సంచారం పదిహేను తర్వాత నుంచి జూన్ పదిహేను తర్వాత నుంచి కూడా మిథున రాశిలో ప్రవేశిస్తాడు రవి అదేమిటి మీకు లాభస్థానంలో ప్రవేశం చేస్తాడు ఓ బ్రహ్మాండంగా ఉంది కనుక సింహరాశి వారికి రవి జూన్ పదిహేను తర్వాత నుంచి మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు సంపూర్ణ ఆరోగ్యం అన్ని కూడా పొందుతారు అని చెప్పాలి తుకుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజుడు నాలుగు తొమ్మిది వాడు అంటే చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సింహరాశి వారికి మిదున కర్కాటకం వ్యయరాశి వ్యయంలో సంచారం చేస్తున్నాడు కుజుడు పైగా అక్కడ నీచిపడ్డాడు కనుక తప్పకుండా ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు రాసినటువంటిది ఆయన భిక్ష మనకిచ్చారు అటువంటి ఆ స్తోత్ర రాజాన్ని మీరు తప్పకుండా చదవండి సమయాన్ని తీసుకుని చదువుకోండి ముప్పై మూడు ఉంటాయి పదకొండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు పదకొండే పదకొండు నిమిషాలు మీరు దయచేసి ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు తప్పకుండా చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య మీరు యూట్యూబ్లోకి పెడితే చక్కగా సాహిత్యం పైన ఉంటుంది మహానుభావులు దాని ఎవరు చదివారు చక్కగా మంచి సుస్వరంతో చదివారు దాన్ని మనం కూడా అది ఆన్ చేసుకుంటే చక్కగా మనం వింటూ మనం కూడా చదువుకోవచ్చు ఎందుకంటే పైన సాహిత్యం కనపడుతుంది కాబట్టి తప్పకుండా ఆ పని చేయండి అని మనం చేస్తూ ఉన్నా అయితే మీకు ఒక్క విశేషం ఏమిటి అంటే కుంభరాశిలో ఉండేటువంటి యొక్క గురువు గారు ఇందాక నేను చెప్పుకున్నాను ఆ సింహరాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి కొంత మెరుగు కానీ కుజగ్రహ అనుకూలానికి మాత్రం తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి నా మాట మీద మీకు విశ్వాసం ఉంచుకొని ఎందుకంటే నేను ఎవరి దగ్గర ఆశించేది ఏం లేదు నేను ఎవరి దగ్గర రూపాయి యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలుగా నా నేనేదో ఉద్యోగం చేసుకున్న తర్వాత వ్యాపారాలు కూడా పెద్ద పెద్దవి చేసిన తర్వాత కూడా నా వ్యాపారాలు నాకు నా ఉద్యోగం నేను రిటైర్మెంట్ అయిపోయినా తీసుకున్నాను కాబట్టి ఎవరి దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ కొంత ఒడిదుడుకులు వచ్చినప్పుడు కానీ ఏ రోజున నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు మట్టి నా దగ్గరికి నన్ను అడిగినటువంటి వాళ్ళకి మాత్రమే చెప్తూ వచ్చాను అందువలన ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే సింహరాశి వారికి మీరు తప్పకుండా కుజుడు యొక్క కోసం అని చెప్పినని కుజగ్రహ అనుకూలత కోసం అని చెప్పినని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోలేని మనవి ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఇలా చదువుకోండి అని చెప్పినని ఇంకా మీకు ఏదైనా కావాలంటే నా పర్సనల్ నెంబర్ కింద ఉన్నదండి వారిని అడిగితే ఇస్తారు మీరు రండి అని చెప్పినని ఎటువంటి ఒక పరిస్థితి నా దగ్గర లేదు ఆ డబ్బు మీద నేను ఎప్పుడు కూడా మా గురువుగారు ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా చెప్పరా అని చెప్పిన అన్నారు యాభై నాలుగు సంవత్సరాలుగా నేను అలాగే చెప్తూ వస్తున్నాను నాకు ఆనందమయైనటువంటి జీవితాన్ని గురువు అనుగ్రహంతో పరమాత్మని అనుగ్రహంతో నేను పొందుతూనే ఉన్నాను నాకు ఏ లోటు లేదని చెప్పి పరమాత్ముడు ముఖంగా మా గురువుగారి యొక్క ముఖంగా మీకందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని గమనించి మీరు తప్పకుండా ఆ సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రుడు మూడు పది వాడు మూడు పదివాడు ఇరవై ఒకటి వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభరాశిలో సౌఖ్యాన్ని ఇస్తాడు అంటే శుక్రుడు గోచార శుక్రుడు లాభంలో కనుక సంచారం చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అలాగే ఇరవై రెండు తర్వాత నుంచి కర్కాటక రాశిలో వ్యయంలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడని దా ఆ శాస్త్రవచనం కాబట్టి శుక్రుడు మొత్తం ఈ నెల అంతా కూడా సౌఖ్యాన్ని లాభాన్ని ఇస్తాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి శుక్రగ్రహ సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు మీకు రెండు పదకొండు వాడు అంటే ద్వితీయ లాభాధిపతి ఇక్కడ వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తున్నాడు పదింటి కనుక గోచార బుధుడు సంచారం చేస్తే మీ రాశి నుంచి శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పిన శాస్త్రం కాబట్టి అత్యంత శుభ ఫలితాన్ని పొందబోతున్నారు జూన్ నెలలో బుధుని యొక్క సంచారం ద్వారా వారు తర్వాత ఈ వీటి నుండి విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే గురు యొక్క అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి అలాగే వ్యాపారస్తులు కూడా గురు అనుగ్రహం బాగుంది కాబట్టి వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంది కుజుడు యొక్క అక్కడ నీచిపడి ఉన్నప్పటికీ కూడా శని యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వ్యవసాయదారులకి పర్వాలేదు అలాగే స్త్రీలకి శుక్రుడు యొక్క సంచారం ఇప్పుడే చెప్పిన బ్రహ్మాండంగా ఉందని కళాకారులకి స్త్రీలకి కూడా చాలా బాగా ఉన్నది సినీ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా దీంట్లోనే వస్తారు కళాకారుల కిందనే వస్తారు తర్వాత వైద్యులకు కూడా అత్యంత యోగదాయకంగా ఉంది మంచి ధనాదాయం బాగా ఉన్నది అలాగే ఈ న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రవి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి వాళ్ళకి లాభదాయకంగానే ఉంటుంది ధనాదాయం వాళ్ళకి బాగానే ఉంటుంది కుజుడు గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి కొన్ని కొన్ని అననుకూలమైనటువంటి యొక్క వాతావరణాలు వస్తూ ఉంటే ప్రేమ వివాహాలు కొద్దిగా ఉండటం అన్నీ సక్సెస్ కాకుండా కొన్ని ప్రేమ వివాహాలు ఏంటి మామూలు వివాహాలు ఏదైనా సరే ఈ వాటిల్లో కూడా కొంత అననుకూలత ఏర్పడితే అది ఫ్యామిలీ కోర్టుల దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అక్కడక్కడ సూచనలు కనపడుతున్నాయి కాబట్టి దయచేసి అది దాన్ని మీరు భుజంగ స్తోత్రం చదువుకొని తప్పకుండా తర్వాత ఆ ఫ్యామిలీ కోర్టులో డీల్ చేసేటువంటి ఆ కేసును డీల్ చేసేటువంటి యొక్క న్యాయవాదులకు కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మఖా నక్షత్రం మాసాధిపతి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రాహువు పన్నెండు తర్వాత శుక్రుడు ఒకటి నుంచి పన్నెండు పదకొండు వరకు కూడా రాహు మాసాధిపతి కాబట్టి కొద్దిగా కాస్త ఆటంకాలుగా ఆటంకాలుగా ఉంటాయి జాయింట్ పెయిన్స్ ఏదైనా అక్కడ నొప్పులు వచ్చేటువంటి ఉన్నాయి మెడ దగ్గర నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువలన దుర్గామాతని కొలుచుకోండి దుర్గా స్తోత్రాలు చదువుకోండి శుకుడు పన్నెండు నుంచి శుక్డు అధిపతి ఉంటాడు శుభగ్రహం బాగుంటుంది మీరు ఆదిత్య ఉదయం సూర్య ఆరాధన చేయండి ఎలాగో ఇప్పుడు ఈ సంవత్సరానికి దేవత ఆయనేనని చెప్పిన ఆయన గురించి చదువుకోమని చెప్పాం కాబట్టి ఇక్కడ కూడా అదే వచ్చింది మీ రాశికి కూడా తర్వాత దుర్గామాత స్తోత్రాలు మాత్రం చదువుకోండి బొబ్బ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కేతువు అధిపతిగా ఉంటాడు తర్వాత పన్నెండు నుంచి శని అధిపతిగా ఉంటాడు బొబ్బ నక్షత్రం వారికి కాబట్టి ఒకటి నుంచి పదకొండు కేతువు ఆధ్యాత్మికాన్ని ఇస్తాడు కాస్త ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు అలాగే తర్వాత శని పన్నెండు తర్వాత నుంచి వస్తాడు ఆటంకాలు ఉంటాయి కానీ మొత్తం మీద పని జరుగుతుంది కానీ ఆటంకాలుగా ఉంటాయి అందుకోసమని శని స్తోత్రాన్ని చదువుకోండి ఇందాక మొట్టమొదట్లో ఈయన్ని కూడా మనం అందరం కూడా చదువుకోవాలని కూడా చెప్పాను ఇప్పుడున్న ప్రస్తుత అనారోగ్య ప్రపంచ అనారోగ్య కారణంగాను తర్వాత లక్ష్మీ అష్టోత్తరం ఒకటి చదువుకోండి ఉత్తరా ఒకటవ పాదం వారికి ఒకటి నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా శని మాసాధిపతి అవుతాడు పన్నెండు తర్వాత నుంచి రాహు మాసాధిపతి అవుతాడు వీళ్ళు శని రాహులు ఇద్దరు కూడా అంత అనుకూలమైనటువంటి యొక్క మాసాధిపతులు కారు కనుక ఉత్త ఉత్తర నక్షత్రం కాబట్టి సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి శని స్తోత్రం చదువుకోండి దుర్గామాతని ఆరాధన చేయండి ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది తేదీలు ఆది సోమ బుధవారాలు కలిసి వస్తాయి సింహరాశి వాళ్ళకి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఏ ఫలితాలైతే శుభ ఫలితాలైతే ఉంటాయో ఆ ఫలితాలన్నింటినీ కూడా సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా స్వస్తి